నాలుగున్నర సంవత్సర కాలంలో తన ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేని చంద్రబాబు నాయుడు, కనీసం విభజన హామీలను కూడా తీసుకురాలేని చేతగాని ముఖ్యమంత్రిగా ఈరోజు చరిత్రకెక్కాడు అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు రాష్ట్రంలో ఇన్ని సమస్యలున్నాయి, రాష్ట్రానికి రావాల్సిన ఏవి కూడా రాకుండా ఉంటే వాటి గురించి ఆలోచించడం పక్కన పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలనని గాలికి వదిలేసి తెలంగాణలో ఆయన తిరుగుతూ అధికారం కోసం దిగజారుడు రాజకీయాలు ఎలా చేస్తున్నారో ఈరోజు ఏపీ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు ఆయన పొత్తు చూస్తే కాంగ్రెస్ పార్టీతో దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. ఇంత విలువలు లేని నాయకుడు ఈ దేశ చరిత్రలోనే మరో ముఖ్యమంత్రి ఉండడు, పదవుల కోసం ఎంతటి దిగజారుడు పనులైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది కాంగ్రెస్ తో అతను పెట్టుకున్న పొత్తును చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ వల్ల మనకు వినాశనమే. ఈ రాష్ట్రాన్ని విడగొట్టి మనకు అన్యాయం చేసిన కాంగ్రెస్ ని దేశం నుంచి తరిమి కొట్టాలి అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు అదే కాంగ్రెస్ తో జత కలిసి తెలంగాణలోకి ఎన్నికలకు వెళ్లాడు అంటే ఈరోజు కాంగ్రెస్ తో పాటు తెలుగుదేశం పార్టీని ఎక్కడి వరకు తరిమి కొట్టాలని నేను ప్రశ్నిస్తున్నాను. 2 సంవత్సరాల ముందు రాహుల్ గాంధీ మీద చెప్పులేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు అదే చెప్పులు నెత్తిన పట్టుకుని నడుస్తున్నాడు అంటే దానికి కారణం ఏంటని నేను అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ గుంటూరుకు వస్తే టమాటాలు కోడిగుడ్డలతో కొట్టించిన సంగతి మనం అందరం కళ్లారా చూసాం. అలాంటి చంద్రబాబు నాయుడిని కాంగ్రెస్ తో కలిపి దేంతో కొట్టాలి అనేది ప్రజలు నిర్ణయించుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ తో దేశ భవిష్యత్తు కోసం, వ్యవస్థల్ని కాపాడటం కోసం, ఈ దేశాన్ని ఉద్ధరించడం కోసం చారిత్రాత్మక కలయిక అని చెప్పుకోవడం సిగ్గు చేయడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాని, అలాగే కడప స్టీల్ ప్లాంట్ ని, అలాగే మీరు చూస్తే మన వైజాగ్ రైల్వే జోన్ ని, అలాగే విభజన హామీల్లో ఉన్నది ఏది తీసుకురాలని ఈ చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి దేశాన్ని ఏదో ఉద్ధరిస్తాడంట. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేల్ని సంతలో పశువులు కొన్నట్టు కొని ఈరోజు నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చి వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిన చంద్రబాబు నాయుడు వ్యవస్థల గురించి మాట్లాడుతున్నాడు అంటే ఎంత సిగ్గు చేటో ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో కరువు తాండవిస్తుంది, రైతులు అల్లల్లాడిపోతున్నారు. ఈరోజు డ్వాక్రా మహిళలు చంద్రబాబు నాయుడు హామీని నమ్మి ఈరోజు అప్పుల పాలై బ్లాక్ లిస్ట్ లో ఉన్నారు. ఈరోజు నిరుద్యోగులు చంద్రబాబు నాయుడిని నమ్మి బాబు వస్తే జాబ్ వస్తుంది అనుకుని చదివిన చదువులు, ఏవైతే రాజశేఖర రెడ్డి గారు కలలు కని ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా ఎదగాలనుకుందో ఆ కుటుంబాలని నిర్వీర్యం చేస్తూ ఉంటే ఈరోజు ఆ నిరుద్యోగులంతా అల్లల్లాడిపోతుంటే వాటికి పరిష్కారం కోసం ఒక ఆలోచన చేయకుండా ఈరోజు విమానాల్లో, ప్రత్యేక విమానాల్లో ఎక్కి ప్రచారాలంటూ ఊరేగుతుండటం చూస్తుంటే ఇలాంటి ముఖ్యమంత్రిని ఏపీ నుంచి తరిమి కొట్టాలా వద్దని నేను ప్రజలను అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు చేసే తప్పుల్ని, చంద్రబాబు నాయుడు బినామీలు చేసే తప్పుల్ని ఈరోజు ప్రశ్నిస్తుంటే అవన్నీ డైవర్ట్ చేయడం కోసం ఏ విధంగా ఆయన మాట్లాడుతున్నాడు, ఏ విధంగా ఆయన ఛానల్స్ ప్రజల్ని పక్కదోవ పట్టించడానికి ఎంత అత్యుత్సాహం చూపిస్తున్నాయో మీరందరూ కూడా గమనించాల్సిన విషయం. ముఖ్యంగా ఈరోజు ఒక దొంగ పత్రిక రాసింది, మోడీ చేతిలో జగన్ అంట. ఎవరి చేతిలో ఎవరున్నారయ్యా? 4.5 సంవత్సరాలుగా మోడీ చేతిలో ఉంటూ ఈ రాష్ట్రాన్ని మోడీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టేసి ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది ఎవరు అంటే అది చంద్రబాబు నాయుడు. ఈరోజు 3 సార్లు బీజేపీతో జత కలిసి ఎన్నికలకు వెళ్లింది చంద్రబాబు నాయుడు. అలాంటిది మోదీ చేతిలో జగన్ అని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మీకు ల్యాండ్లు కేటాయిస్తున్నారు, మీకు అసెంబ్లీలో రికార్డ్ చేసుకోవడానికి మరి కోట్లాది రూపాయలు ఇచ్చి అవకాశం ఇస్తున్నారు అని చెప్పేసి మీ ఇష్టానికి మీరు జర్నలిజాన్ని అమ్ముడు ఆయన కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి ప్రజల్ని డైవర్ట్ చేసి కన్ఫ్యూజ్ చేయడం మాత్రం చేయకండి అని వాళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తున్నా. అంతేకాకుండా ఈరోజు
రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. అవినీతి జగన్ గారి బలహీనత అంట. ఈరోజు ఓదార్పు యాత్ర కోసం బయలుదేరిన జగన్ ని చూసి, ఆయనకు వస్తున్న ప్రజాదరణ చూసి, ఈరోజు మీరు కడుపు మంటతో కాంగ్రెస్ తెలుగుదేశం కుమ్మక్కై అటు శంకర్రావుతో ఇటు ఎర్రంనాయుడుతో జత కలిసి రాజకీయ కక్ష సాధింపు కేసులు మీరు పెట్టారే గాని ఎక్కడైనా జగన్ గారు అవినీతి చేశారని మీరు నిరూపించగలరా? ఈరోజు ఆయన కంపెనీలోకి పెట్టుబడులు వచ్చాయే తప్ప ఆయన ఎక్కడా కూడా అవినీతి చేయలేదు, ఎవరి దగ్గర దోచుకోలేదు అన్నది ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తున్న నిజం. కానీ ఈ దేశంలోనే నెంబర్ వన్ అవినీతిపరుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అని ఛార్జ్ షీటు జూన్ 8న కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. ఆ విషయాన్ని కూడా మర్చిపోయి ఈరోజు రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్ ని మాట్లాడుతున్నాడు అంటే రాహుల్ గాంధీ ఎంత రాజకీయ అజ్ఞాని. ఏ విధంగా చంద్రబాబు నాయుడుతో కలిసిన తర్వాత నిజాలు మాట్లాడటం మానేసి ఈరోజు అబద్దపు స్క్రిప్ట్లు చదువుతున్నాడో మీరందరూ కూడా గమనించాల్సిన విషయం కూడా. ఈరోజు 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో జరిగిన కుంభకోణాలు జాతీయ రికార్డ్ అవునా కాదా నేను రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేను అడుగుతున్నాను. ఈరోజు 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని దోచుకుని అవినీతిలో నెంబర్ వన్ గా ఉన్న చంద్రబాబు నాయుడిని మీ పార్టీతో జత కలుపుకున్నది నిజం కాదా నేను అడుగుతున్నాను. ఈరోజు కెమెరాల ముందు ఓటు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్ ని చంద్రబాబు నాయుడు గారి పార్టీని మీ పార్టీలో చేర్చుకోవటం వల్ల అవినీతి పరుల్ని దోపిడీదారుల్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసే వాళ్ళని మీరు పార్టీలో చేర్చుకుంటారన్నది బలంగా మీరు ఇచ్చిన సందేశం కాదా నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నాను. ఈరోజు రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చొని ఆయన్ని ఈయన ఆయన భుజాలు రుద్దుకుంటూ చిరునవ్వులు చిందిస్తూ ఏ విధంగా తెలంగాణ ప్రజల్ని కూడా మోసం చేయడానికి బయలుదేరారు, అక్కడి కనుక వాళ్ళకి విజయాన్ని చేకూరిస్తే ఆంధ్ర ప్రజల్ని కూడా ముంచడానికి వాళ్ళు ఇక్కడికి కూడా ఆ కలయికను తీసుకొస్తారన్న విషయం తెలుసుకుని తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని కూడా హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ బలమైన రాష్ట్రంగా ఉంటూ దేశ రాజకీయాల్ని శాసిస్తుంటే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి ఈరోజు ఏ విధంగా సర్వనాశనం చేసిందో ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం. అలాగే విభజన హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా ఆస్తుల పంపకం చేయకుండా ఏ విధంగా అటు తెలంగాణ గాని ఇటు ఏపీని గాని నాశనం చేస్తున్నారు. వీళ్ళు బీజేపీతో ఈ రోజుకి కూడా చీకటి స్నేహాన్ని కొనసాగిస్తూ రెండు ప్రాంత ప్రజల్ని మోసం చేస్తున్నారన్న విషయాన్ని కూడా మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.